వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్స్కి ఏజ్ లిమిటు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఏ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు అర్హులు అనే విషయంపై చర్చించుకుందాం. ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ మొత్తం పోస్టులు 26,502 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి మొత్తం అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్స్. అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ రెండు జాబ్స్కి కూడా సేమ్ ఏజ్ లిమిట్ ఉంటుంది. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్. ఏజ్ రూల్స్ అనేది జూలై 1, 2018 నాటికి వర్తిస్తాయి. జూలై 1, 2018 నాటికి 28 సంవత్సరాలకి ఎక్కువ ఉండకూడదు, అలానే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, పీడబ్ల్యూడి జనరల్ 10 ఇయర్స్, ఓబీసీ 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇందులో ముందుగా అసిస్టెంట్ లోకో పైలట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఇందులో ముందుగా టెన్త్ క్లాస్ ఆర్ ఎస్ఎస్ఎల్సి పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఐటీఐలో ఆర్మాచూర్, కాయిల్ వెండర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, హీట్ ఇంజన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, మిల్ రైట్ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్ టర్నర్ వైర్మ్యాన్, వీటిలో ఐటీఐ చేసి ఉండాలి. లేదంటే మెట్రికులేషన్ ఆ 10th క్లాస్ పాస్ అయ్యి ఆర్ ఎస్ఎస్ఎల్సి కానీ పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్ఎల్సి అయినా 10th క్లాస్ ఉన్నా రెండో ఒకటే అండి. కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. యాక్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ ద ట్రేడ్స్ ఆఫ్ మెన్షన్ అయిపో ఉన్నారు. ఇక్కడ ఈ పైన మెన్షన్ చేసిన వాటిలో అప్రెంటిస్షిప్ కోర్స్ కంప్లీట్ చేసినా కూడా అర్హులే. లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి. ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్. డిగ్రీ చేసి ఉండాలండి. ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో డిగ్రీ చేసినా కూడా అర్హులే. ఈ మూడింటిలో ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్కి అర్హులే. టెక్నికల్ జాబ్ విషయానికి వస్తే, ఈ టెక్నికల్ జాబ్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇందులో సిగ్నల్ టెలికమ్యూనికేషన్కి క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సి, దీంతోపాటుగా ఐటీఐ ఇన్ ద ట్రేడ్స్ ఆఫ్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్స్ మెకానిక్, వైర్మెన్ చేసి ఉండాలి. ఈ స్పెషలైజేషన్ చేసి ఉండాలి ఐటీఐలో. లేదంటే మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ఇంతపాటుగా అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. పైన మెన్షన్ చేశారు కదా, ఈ వీటిలో ఎలక్ట్రీషియన్ మెకానిక్ ఆర్ వైర్మెన్ ఆర్ ఎలక్ట్రీషియన్లో అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. లేదా 10+2 అంటే ఇంటర్మీడియట్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఎంపీసీ చదివిన వాళ్ళు కూడా అర్హులే అండి. ఇంటర్మీడియట్ ఫిజిక్స్ మ్యాథ్స్ చదివిన వాళ్ళు కూడా ఈ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ జాబ్స్కి టెక్నీషియన్లో అర్హులు. టెక్నీషియన్ జాబ్స్కి సిగ్నల్ టెలికమ్యూనికేషన్ వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి ఇది. నెక్స్ట్ బ్లాక్ స్మిత్ పోస్ట్కి 10th క్లాస్ ఎస్ఎస్ఎల్సీతో పాటు ఐటీఐలో ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటరు లేదంటే అప్రెంటిస్షిప్లో చేసి ఉండాలి ఇవి. అలానే బుక్ బైండర్ అనేది స్పెషలైజేషన్ చేసి ఉండాలి ఎస్ఎస్ఎల్సి ప్లస్ 10th క్లాస్తో పాటు. సో బ్రిడ్జ్ కార్పెంటరు, క్యారేజ్ వ్యాగను, క్రేన్ డ్రైవరు, డీజిల్ ఎలక్ట్రికల్, సో డీజిల్ మెకానిక్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ ట్రైన్ లైటింగ్, ఎలక్ట్రికల్ టీఆర్డి, ఎలక్ట్రికల్ టీఆర్ఎస్, ఈఎంయు, ఫిట్టర్, ఫర్నిషింగ్, గ్రైండర్, ల్యూటర్ కమ్ అలైనర్, మెషిన్ ఆఫ్సెట్ ప్రింటింగ్, మెషినిస్ట్, మ్యాసన్ మెకానికల్, మిల్ రైట్, మోటార్ వెహికల్ డ్రైవర్ కమ్ మెకానిక్,
మల్టీ స్కిల్డ్ ఫిట్టర్, పెయింటర్, పర్మనెంట్ వే, ప్లంబర్, పైప్ ఫిట్టర్, పంప్ ఆపరేటర్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, రిమోట్ కంట్రోల్, రిగ్గర్, ఎస్ఎన్టీ లైన్ మ్యాను, షీట్ మెటల్ వర్కరు, షెల్లు, ట్రాక్ మెషిను, ట్రిమ్మర్, టర్నర్, వెల్డర్. సో ఈ పోస్టులకు అన్నింటికీ కూడా 10th క్లాస్ ఎస్ఎస్ఎల్సీతో పాటు ఐటీఐలో సపరేట్ స్పెషలైజేషన్ అనేది చేసి ఉండాలి, లేదంటే దాంట్లో అప్రెంటిషిప్ చేసిన వారు కూడా అర్హులే. వాటిలో అప్రెంటిషిప్ చేసినా కూడా అర్హులేనండి. ఎగ్జామినేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ ఎక్స్సర్వీస్మెన్, ఫీమేల్, మైనారిటీస్, ట్రాన్స్జెండర్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీరందరికీ కూడా ఓన్లీ 250 రూపీస్ మాత్రమే. జనరల్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. మొత్తం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు ముందు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక చలాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ చలానా ప్రింట్అవుట్ తీసుకునేసి ఎస్బీఐలో కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ మీరు అమౌంట్ పే చేయవచ్చు. అమౌంట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ మీరు వెళ్ళి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, చలానా డీటెయిల్స్. అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా పూర్తి అవుతుంది. నోటిఫికేషన్ డేటు 3rd February 2018 నోటిఫికేషన్ ఇచ్చారండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 5th March 2018. ఇందులో ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 4th or 5th May కండక్ట్ చేయడం జరుగుతుంది. జోన్ వైజ్ వేకెన్సీస్, అహ్మదాబాద్ జోన్లో మొత్తం 164 పోస్టులు ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా టెక్నీషియన్ జాబ్సే. నెక్స్ట్ అజ్మీర్లో 1221 ఉన్నాయి మొత్తం. ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్ 852, టెక్నీషియన్స్ 369 ఉన్నాయి. అలహాబాద్లో 3657 అసిస్టెంట్ లోకో పైలట్, 1037 టెక్నీషియన్ జాబ్స్, మొత్తం 4694 ఉన్నాయి. ముంబైలో మొత్తం 1425 ఉన్నాయిందో అసిస్టెంట్ లోకో పైలట్, 1101 టెక్నీషియన్స్, 324 ఉన్నాయి. భువనేశ్వర్ 702 పోస్టులు ఉన్నాయి, ఇందులో 455 అసిస్టెంట్ లోకో పైలట్, 247 టెక్నీషియను. భోపాల్ 1679 పోస్టులు ఉన్నాయి మొత్తం, ఇందులో 766 అసిస్టెంట్ లోకో పైలట్, 913 టెక్నీషియన్స్. బిలాస్పూర్ మొత్తం 945 ఉన్నాయి, ఇందులో 697 అసిస్టెంట్ లోకో పైలట్, 248 టెక్నీషియన్స్. చండీగర్ మొత్తం 1546 ఉన్నాయి, 1228 అసిస్టెంట్ లోకో పైలట్, 318 టెక్నీషియన్ జాబ్స్. గౌహతి మొత్తం 422 పోస్టులు ఉన్నాయి, ఇందులో 353 అసిస్టెంట్ లోకో పైలట్, 69 టెక్నీషియన్. నెక్స్ట్ గోరఖ్పూర్ 1588 పోస్టులు ఉన్నాయి మొత్తం, 1234 అసిస్టెంట్ లోకో పైలట్, 354 టెక్నీషియన్ జాబ్స్. జమ్మూ అండ్ శ్రీనగర్ 367 పోస్టులు ఉన్నాయి మొత్తం, ఇందులో 189 ఏఎల్పి, 178 టెక్నీషియన్. కోల్కత్తా 1824 ఉన్నాయి టోటల్, 425 అసిస్టెంట్ లోకో పైలట్, 399 టెక్నీషియన్. చెన్నై 945 ఉన్నాయి, ఇందులో 429 అసిస్టెంట్ లోకో పైలట్, 516 టెక్నీషియన్. ముజఫరాపూర్లో 465 టోటల్, 310 అసిస్టెంట్ లోకో పైలట్, 155 టెక్నీషియన్. నెక్స్ట్ మాల్దా టోటల్ 880, ఇందులో 293 అసిస్టెంట్ లోకో పైలట్, 587 టెక్నీషియన్. పాట్నా 454 టోటల్, 345 అసిస్టెంట్ లోకో పైలట్, 109 టెక్నీషియన్. రాంచీ టోటల్ వేకెన్సీస్ 2043, ఇందులో 1697 అసిస్టెంట్ లోకో పైలట్, 346 టెక్నీషియన్. ఎస్బీసీ బెంగళూరు టోటల్ 1054, ఇందులో 435 అసిస్టెంట్ లోకో పైలట్, 619 టెక్నీషియన్ ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో టోటల్ 3262 ఉన్నాయి, ఇందులో 2719 అసిస్టెంట్ లోకో పైలట్, 543 టెక్నీషియన్. సికింద్రాబాద్ జోన్లో టోటల్ 3262, ఇందులో 2719 అసిస్టెంట్ లోకో పైలట్, 543 టెక్నీషియన్ ఉన్నాయి. సిల్గురి 477 టోటల్, 389 అసిస్టెంట్ లోకో పైలట్, 88 టెక్నీషియన్. తిరువనంతపురం టోటల్ 345, 99 అసిస్టెంట్ లోకో పైలట్, 246 టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. టోటల్
మొత్తం పోస్టులు కలిపి 26,502 ఉన్నాయి. ఇందులో 17,673 అసిస్టెంట్ లోకో పైలట్, 8,829 టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. మొత్తం అన్ని జోన్స్లు కలిపి ఇక్కడ సికింద్రాబాద్ జోన్లోనే ఎక్కువ పోస్టులకి రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. టోటల్ 3,262 ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్ ఎక్కువగా ఇచ్చారు, 2,719. ఇందులో కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో బాగా ప్రిపేర్ కాండి ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోస్లో మీకు అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ని అలానే మోడల్ పేపర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.